తాతకు మించి కోరుకుంటున్నానేమో, నాకు తెలీదు. ఐ రియలీ డోంట్ నో. నేను మాధవిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. ఆఫ్కోర్స్ అది మీకు అభ్యంతరం లేకపోతేనే, మాధవి కూడా సంపూర్ణంగా సమ్మతిస్తేనే. పెద్దింటి కూడలై సుఖపడాలని ఓ సాంప్రదాయమైన సంబంధం కుదిర్చాను. పెళ్లి జరిగిన మూడో నాటే కోర్టు వ్యాజ్యాల్లో ఉన్న నా ఆస్తి యావత్తు దాయాదుల పాలైందని తెలిసింది. అది తెలిసిన పెళ్లివారు మండిపడ్డారు. ఆ పెళ్లి జరగలేదని తీర్పిస్తూ పిల్లని వదిలి వెళ్లిపోయారు. నేను వాళ్ల ఊరు వెళ్లి వాళ్ల కాళ్లు పట్టుకుని బతిమాలాను. బిడ్డ కాపురాన్ని మొక్కలోనే తుంచివేయొద్దని ప్రాధేయపడ్డాను. కానీ వాళ్ల ఆస్తి కోసమే పట్టుబట్టారు. ఏనాటికైనా వాళ్ల మనసులు మారే శుభఘటీలు రాకపోతాయా అన్న ఆశతో మాధవి ఇక్కడే ఉండిపోయింది. కళ్ళారా మీ పెళ్లి చూడలేకపోయినా మీ పెళ్లి ఆల్బం చూశానండి. అది పెళ్లి కాదు ప్లీజ్, ఒక పీడకల. ఎవరికీ మనశ్శాంతి లేకుండా చేసి బాధించి పీడించిన వద్దు సంఘటన. చేస్తున్నది తప్పని ఆనాడు తెలిసిన తలవంచుకున్నా మా నాన్నగారి తృప్తి కోసం. ఆయన వెళ్ళిపోయారు. ఈనాడు చేసిన తప్పుకు తలవంచి క్షమాపణ అడగడానికి సిగ్గుపట్టలేదు, అందుకే వచ్చాను. మాధవి, నువ్వు జీవితంలో స్థిరపడాలని, నిన్ను భారీగా అందుకోగల అదృష్టవంతుని వెతికి మీ పెళ్లి జరిపించాలని వచ్చాను. నాకు ఆ శ్రమ మీరే తప్పించారు. మాధవి, బాలు ఎలాంటి వాడు, ఎంత మంచివాడు నాకు తెలుసు. అవును బాలు, నాకు డాక్టర్ అంకుల్ మీ గురించిన వివరాలన్నీ చెప్పారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. యు మేక్ ఎన్ ఐడియల్ కపుల్. ప్లీజ్. థ్యాంక్ యూ. ప్లీజ్ హ్యావ్ ఇట్. ఇంతవరకు నేను జీవితంలో సెటిల్ కాలేదు. ఇంకో స్త్రీతో బతుకు పంచుకుని ఇక ముందు స్థిరపడలేదు. అందుకే వ్యాపారంలో నిన్న సెటిల్ కావాలని నిర్ణయించుకున్నాను. ఇక్కడ ఆస్తిపాస్తులు అమ్మేసి శాశ్వతంగా కెనడా వెళ్ళిపోతున్నాను. మంచి మనసున్న మీరిద్దరూ నన్ను దీవించి పంపితే ఐ థింక్ ఐ విల్ బి లక్కీ అట్లీస్ట్ దేర్.
దేవుడంటే మీకు నమ్మకం ఉందా? నేను నాస్తికురాలి కాదే. నా మీద కూడా నమ్మకం ఉంది కదా. నేనెట్టు ప్రవర్తించానా? నా మీద నమ్మకం ఉంది కనుక నా మాట మీద కూడా గౌరవం ఉంచండి. గోపాలరావు గారిని చూసిన తర్వాత, ఆయన మనసులోని మాట విన్న తర్వాత నాకు నిజంగానే ఆయన దేవుడే అనిపించింది. దైవభక్తి ఉన్న మీకు ఆ దేవుణ్ణి పూజించమని కొత్తగా నేను చెప్పనక్కర్లేదు. మీరిద్దరూ ఆయురారోగ్యశ్వర్యాలతో పచ్చగా ఉండాలన్నదే నా కోరిక. ఓం శ్రీ జయకాంబరేశ్వర ప్రసాద సిద్ధిరస్తు ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు దీర్ఘ సుమంగళీ భవ. ప్లీజ్ ఇంకేం ఆలోచించండి. అతను ఉత్తముడు, యోగ్యుడు, మాధవ సుఖపడుతుంది. ఐ సిన్సియర్లీ విష్ ఆల్ ది బెస్ట్. లెట్ ఇట్ హ్యాపెన్ సార్. మిస్టర్ బాల్ ఆల్ ది బెస్ట్. మీరు ఒంటరిగా వెళ్ళటం లేదు. నేనే తీస్తాను. ఈసారి బాగానే వస్తాను. ఫ్లాష్ ఉందా? ఫ్లాష్ నా దగ్గర ఉందిగా.